హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఇంకోటి ఫ్రెండ్స్, నా మీద ఇలా ట్రోల్ చేసి పెట్టారు. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు, పట్టించుకోను, వదిలేసినాను, ఇంకా చేసుకొని అనేసి. ఒకటే ఏమంటే, ఇలా ట్రోల్ చేసి పెట్టుకున్నారు, దానికి కామెంట్స్ మీరేమనరా అండి? ఏమండి మీ గురించి ఇలా పెట్టుకుంటున్నారు, యూట్యూబ్లో పెట్టుకుంటున్నారు, దేంట్లోనే పెట్టుకునే అండి, నాకెందుకు, నాకేం సంబంధం? అది నేనైతే నేను బాధపడాలి, నేను తప్పు చేసింటే నేను ఎక్కువగా డెప్త్గా వెళ్ళాలి. నేనే తప్పు చేయలేదు కాబట్టి నాకెందుకు, నాకేం ప్రాబ్లం లేదు, పెట్టుకొని వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా పెట్టుకొని. ఎన్ని చేసినా కూడా దేవుడు అనేవాడు చూస్తూ ఉంటాడు, చూడకుండా కదా. ఏదో ఒకరు వాళ్ళకు కూడా తెలుస్తుంది, అన్యం పుణ్యం తెలియని వాళ్ళని లంజాలప్క అన్నీ మాట్లాడేసుకొని ఏమొస్తుంది, ఏం రాదు. నా గురించి ఎన్నైనా మాట్లాడుకొని, ఐ డోంట్ కేర్, నాకేం అవసరం లేదు. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను, ఎందుకంటే నేను లైవ్లో వాటిలో ఏ దేంట్లో నేను రానండి. ఇట్ట మాట్లాడదాం అనేసి మీతో, మీరు నాకు ఇంత సపోర్ట్గా నన్ను ఫాలో అయినారు, నాకు లైక్స్ కొట్టినారు, కామెంట్స్ చేసినారు, నన్ను ఇంత సపోర్ట్ చేసినారు, చాలా థ్యాంక్స్ అండి. ఇంకొకటి, ప్రతిరోజు కామెంట్స్ చూస్తానండి, ప్రతిరోజు కామెంట్స్ చూస్తాను. 90% మంచిగా కామెంట్స్ వస్తాయి, 10% బ్యాడ్గానే వస్తాయి, పట్టించుకోను. కాకపోతే అంటే ఒకడు వచ్చి కామెంట్లో అంటే నువ్వు నిన్ను లంజా అంటే లంజా అనకూడదా అంటే, నువ్వు లంజా అయినా అనుకో, ఏమైనా అనుకోరా, నాకెందుకు, నువ్వేమైనా అనుకో. నువ్వు ఒకటి, నువ్వు నన్ను అనేటప్పుడు మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ని గుర్తు తెచ్చుకుంటే అది చాలు, అంతే. ఒకరిని, ఒక ఆడదాన్ని మనం వేలెత్తి చూపించేటప్పుడు మన ఇంట్లో ఒక ఆడ ఉంది అనేది గుర్తుపెట్టుకుంటే చాలు, ఓకేనా అండి? ఇంకొకటి, ఈ మధ్య పెద్దగా రీల్స్ ఏం చేయడం లేదు, అంటే మీరు